పేదల కష్ట నష్టాలు తెలిసిన వాడిని ఈ నల్గొండ గడ్డ మీద పుట్టిన బిడ్డని నిరంతరం అందుబాటులో ఉంటానని ఆదరించమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ వాకర్స్ కి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని 28, 29, 30 వార్డులలో గడప గడపకి ప్రచారం నిర్వహించి సింహం గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పెళ్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ 70 ఏళ్లుగా ప్రాంతేతరులు ఆధిపత్య శక్తులు నల్గొండను శాసిస్తున్నాయని, నల్గొండ సంపదను సకలం దోచుకుంటున్నారని, అలాంటి వారికి రాజకీయ ముగింపు పలికి నాలాంటి బహుజన బిడ్డకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ నియోజకవర్గంలో అనాది నుంచి ఏ దళిత బహుజనులని రాజకీయంగా ఎదగనీయడం లేదని, అడుగడుగునా బహుజనుల ఆత్మగౌరవాన్ని అవమానపరుస్తున్నారని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలంటే నాలాంటి వాళ్లు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గాన్ని ఒకరిద్దరి వ్యక్తుల చుట్టే తిప్పుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని వారు అన్నారు. సబ్బండి వర్గాల ఆశీర్వాదంతో నల్గొండ గడ్డపై సబ్బండి వర్గాల జెండాను ఎగిరవేయడానికి నిర్విరామంగా ముందుకు పోతున్నారని, ప్రజలు సంపూర్ణమైన దీవెనలు అందిస్తున్నారని వారు అన్నారు. ప్రజా ఆకాంక్షల వెలుగులు ప్రజల కోసమే పనిచేస్తారనే విశ్వాసం ఓటర్లకి కల్పిస్తున్నారని అన్నారు.